చేయనచో వారిని ఆ రైతులను ఏ రకంగా ఆదుకోవాలని ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలియజేయాల్సిందిగా కోరుతూ, ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాదు, అదేవిధంగా ఖమ్మము, వరంగల్ ఈ ప్రాంతాలన్నీ కూడా అటవీ ప్రాంతాలు సార్. ఇక్కడ సోయాబీన్ కానీ, పత్తి కానీ, ఇతర వరి కానీ, జొన్న కానీ నష్టపోవడం జరిగింది సార్. అయితే ఈ ప్రాంతాల రైతాంగానికి ఎక్కువగా అటవీ గ్రామాలు, ఏజెన్సీ గ్రామాలు. ఆ రైతాంగానికి రైతు బంధు కూడా రాదు సార్, పట్టాలు లేవు కాబట్టి. కాబట్టి అలాంటి రైతులను ప్రత్యేకంగా ప్రభుత్వము మరి ఆదుకునేటువంటి దిశగా ఏమైనా ప్రణాళికలు చేస్తుందా లేదా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం సార్. అదేవిధంగా మరి గత 7 సంవత్సరాలుగా ఎక్కువ మొత్తం చూస్తే ఇన్పుట్ సబ్సిడీ కూడా రావడం లేదు సార్. నిన్నగాక మొన్న హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని మరి రైతులను ఏ రకంగా ఆదుకోదలిసిండ్రు అనేటువంటి విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది సార్. తప్పకుండా పట్టాలు లేనటువంటి రైతులు, పంట బీమా లేదా రైతు బంధు రానటువంటి రైతులు వేలాది మంది ఉన్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు పంట నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఆలోచించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఏకకాలంలో రుణమాఫీ కూడా ఇప్పటి వరకు 100,000 రూపాయలలోపు ఎంతమందికి వర్తింపజేసినరో వ్యవసాయ శాఖ మాత్యులు చెప్పాలని. మా దగ్గర కూడా రామప్ప చెరువు కింద 100,000 ఎకరాల పంట నష్టం జరిగింది సార్. వారందరినీ కూడా ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా సార్. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.